పొద్దెరగడట ఈ మనిషికి ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా ఎన్ని కబ్జాలు చేసుకున్నా పువ్వాడ అజయ్ కుమార్ దాహం మాత్రం ధన దాహం మాత్రం తీరటం లేదు. ప్రభుత్వ ఆస్తులను వదిలేడు, ప్రైవేట్ ఆస్తులను వదిలేడు, ఆఖరికి రోడ్లను కబ్జా చేస్తాడు, కెనాల్లను కబ్జా చేస్తాడు, రైతుల భూముల్ని కబ్జా చేస్తాడు, అసైన్డ్ భూముల్ని కబ్జా చేస్తాడు, వందల ఎకరాలను కబ్జా చేస్తాడు. ఒకప్పుడు కనీసం ఒక ఇల్లు కూడా లేని వ్యక్తి ఈరోజు షామీర్పేటలో 80,000 కోట్లు 80,000 కోట్ల భూమి ఆస్తి ఉంది. హైదరాబాద్లో 100 కోట్లు ఉంది. మరి మరి ఈయనకు ధన దాహం కాకపోతే ఇక ఏమంటారు? ఇక్కడే ఉంది బస్ స్టాండ్, ఇక్కడే ఉంది బస్ స్టాండ్. ఎలా ఉంది దీని పరిస్థితి? కట్టింది ఎవరిది? ఎంతకాలం ఆగింది? ఓ సంవత్సరం అయినా ఆగిందా? ఎంత గొప్పగా చెప్పారు ఈ బస్ స్టాండ్ గురించి, ఎలా ఏడ్చింది ఇప్పుడు. అది దీని పరిస్థితి. ఆఖరికి ఖమ్మం టౌన్లో ఏ కాంట్రాక్ట్ చేసినా ఈ ఎమ్మెల్యే మనుషులే చేయాలి, ఈ బినామీలే చేయాలి, లేకపోతే ఈయన భార్య కంపెనీయే చేయాలి. రోడ్లు చేసినా వీళ్ళే చేయాలి, కెనాల్లు చేసినా వీళ్ళే చేయాలి, బస్ స్టాండ్ చేసినా వీళ్ళే చేయాలి, కలెక్టర్ ఆఫీస్ చేసినా వీళ్ళే చేయాలి, మున్సిపల్ ఆఫీస్ చేసినా వీళ్ళే చేయాలి. 100 రూపాయల దగ్గర నుంచి 100 కోట్ల వరకు ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఈయనకే ఇవ్వాలి. ఈయనకి ఇవ్వకపోతే బెదిరించి కేసులు పెట్టి మరీ లాక్కుంటాడు. ఇదే కదా చేస్తున్నాడు. ఏం పీకాడు? ప్రజల కోసం ఏం చేశాడు? 4 రోడ్లు కట్టంగానే అయిపోతుందా? ప్రజలు రోడ్ల మీద బతుకుతారా? ప్రజలకు చేయాల్సిన మేలు లేదా? డ్రైనేజ్ ఎలా ఉంది? వాన వస్తే ఏమవుతుంది? వరదలు అవుతున్నాయి. ఈ మనిషి ట్రాన్స్పోర్ట్ కూడా మినిస్టర్. ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినాక ఆర్టీసీ గతి ఏమైంది? అప్పులు పాలైంది, దివాలా తీసింది. ఆర్టీసీకి అసలు దిక్కు లేదు. ఆర్టీసీ ఛార్జీలేమో పెంచుకుంటూనే పోతున్నాడు, అప్పులు కూడా పెంచుకుంటూనే పోతున్నాడు, ఆస్తులు అమ్ముకుంటూనే పోతున్నారు. పోనీ కనీసము ఆర్టీసీ కార్మికులన్నా బాగుపడ్డారా అంటే పాపము వాళ్ళ కార్మిక సంఘం కూడా లేకుండా చేసిన నికృష్టులు ఈ మినిస్టరు, ఈ కంత్రి మంత్రి. ఎవడి కోసం పదవి అనుభవిస్తున్నాడు? ప్రజలకు మేలు చేయాలని ప్రజలు పదవి కట్టబెడితే ఈరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కోసం వాడుకోవడం తప్పితే ప్రజల గురించి ఆలోచించింది ఏమైనా ఉందా? ఈ దిక్కుమాలిన మంత్రి, ఈ దిక్కుమాలిన కంత్రి మంత్రి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు ధైర్యంగా నిలబడినా కూడా వాళ్ళ మీద దొంగ కేసులు పెడుతున్నారు, హింసిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దిమ్మెలను తీసేస్తున్నారు, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను తీసేస్తున్నారు. ఈ పువ్వాడ అజయ్ కుమార్, ఈ కంత్రి మంత్రికి హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ ఖబర్దార్. పోలీసుల్ని కుక్కల్లాగా, పోలీసుల్ని పనోళ్ళలాగా వాడుకోవడము మొగతనం కాదు. ఒక రౌడీ షీటర్గా, ఒక రౌడీగా వ్యవహరించడము గొప్పతనం కాదు. దమ్ముంటే, దమ్ముంటే ప్రజలు ఇచ్చిన పదవితో ప్రజలకు మేలు చేయి. రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఖమ్మం జిల్లాకు నాగార్జున సాగర్ నీళ్లు రావటం లేదని వేగంగా పనులు పూర్తి చేసి ఆ కెనాళ్ల ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మన పార్టీయా పరపార్టీయా తేడా లేకుండా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలకు కూడా క్యాంపు కార్యాలయాలకు ఇదే ఖమ్మం జిల్లాలో, ఇదే ఖమ్మంలో భూములు కూడా కేటాయించాడు. అది కదా గుండె, అది కదా మనసుండడం అంటే, అది కదా పెద్ద మనసు అంటే, అది కదా హుందాగా వ్యవహరించడం అంటే. ఈ మనిషికి చేతనైందా? ఈ కంత్రి మంత్రికి చేతనైందా? మీకు దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించండి. మీకు దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎలాంటి అభిమానులను సంపాదించాడో అలా సంపాదించి చూపండి. ఆ దమ్ము లేదు కానీ ఆ పనితనం లేదు కానీ మీరు చేసిందల్లా కబ్జాలు. ఈ రోజు ఈ పువ్వాడ అజయ్‌కు ఉన్న పేరు ఒక దొంగ, ఒక గూండా, ఒక రౌడీ షీటర్, ఒక బ్లాక్‌మెయిలర్, ఒక ఎక్స్టార్షనర్. ఇంతకు మించి ఏం పేరు సంపాదించాడు? ఇంతకు మించి సంపాదించిందేం లేదు. అయినా యథా లీడర్ తథా క్యాడర్. లీడర్ ఎలాగుంటే క్యాడర్ అలాగే ఏడుస్తుంది కదా. కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ గారు మాత్రం ఏం చేశారు? పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలకున్న అప్పులు తీసేశాడు, ప్రజలకు ఆస్తులను అసైన్డ్ భూముల ద్వారా పోడు పట్టాల ద్వారా ఆస్తులను పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ ఏ ధరలు పెంచకుండా రైతుకు కావాల్సిన మద్దతు ధర ఇచ్చి వాళ్ళ బతుకులను బాగు చేశాడు. కానీ కేసీఆర్ గారు ఏం చేశాడు? కేసీఆర్ గారికి అది చేతనైందా? కేసీఆర్ గారికి పరిపాలన చేతనైందా? రైతులను ఆదుకోవడం చేతనైందా? ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా? ఏమీ చేత కాలేదు. ఏం చేతనైంది? కేసీఆర్ గారికి చేతనైందల్లా మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం. కొండ నాలుకకు మందేయబోతే ఉన్న నాలుక ఊసిపోయిందట. ఎవరి కోసం చేశారు? ధరణి పోర్టల్ 4 ఎకరాలు ఉన్నవానికి 2 ఎకరాలు చూపిస్తుంది, 2 ఎకరాలు ఉన్నవానికి 1 ఎకరా చూపిస్తుంది, 1 ఎకరా ఉన్నవానికి అసలు ఏమీ లేదు పో అని చూపిస్తుంది. ఈ భూమంతా ఏమైనట్టు? టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేసుకుంటున్నట్టు. ఉన్న భూముల్ని కబ్జాలు చేసుకుంటున్నారు, లక్షల కోట్లు అప్పు తీసుకొస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఇదే కదా వీళ్ళకు చేతనైంది? వీళ్ళకు ప్రజలకు న్యాయం చేయడం చేతనైందా? దొంగ చేతికి తాళం చేయిస్తే ఏమవుతుంది? దొంగ చేతికి తాళం చేయిస్తే మొత్తం దోచుకుపోయినట్టే. 16,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు అప్పుల కుప్పగా తయారు చేశాడు కేసీఆర్ గారు. 16 మంది ముఖ్యమంత్రులు చేయనంత అప్పు మొత్తము ఒక్క కేసీఆర్ గారే అప్పు చేసేశాడు. 4 లక్షల కోట్ల అప్పు అంటే ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పు ఉన్నట్టు. మరి 4 లక్షల అప్పు ఉంది కదా, ఏ కుటుంబానికైనా 1 లక్షో 2 లక్షలో మేలు చేశాడా కేసీఆర్ గారు? ఎవరికి ఏది జరగలేదు. అన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా బీడీ బిచ్చం, కళ్ళు ఉద్దర, దేనికి డబ్బు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వడానికి డబ్బు లేదు, ఆఖరికి ముసలోళ్లకు పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. మరి ఈ డబ్బంతా ఏమైనట్టు? కేసీఆర్ గారు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి, రైతుల పేర్లు చెప్పి, కమిషన్ల రూపంలో ఒక్క కాళేశ్వరంలోనే 70,000 కోట్ల కమిషన్లు తీసుకున్నాడు కేసీఆర్ గారు. అడిగేవాడెవడు? ఎవరైనా ప్రశ్నించారా? ఎవ్వరూ ప్రశ్నించలేదు. ఉన్న ప్రతిపక్షాలన్నీ ఏం చేశాయి? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమాయి, అంతే కదా. ప్రశ్నించారా? మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే కేసీఆర్ గారు ఏం చేశాడు? బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశాడు. అంతకు మించి ఏమైంది? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఒక కేసీఆర్ గారికి అయింది బంగారు తెలంగాణ, ఒక కేసీఆర్ గారి కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అయింది బంగారు తెలంగాణ. ప్రజలకైందా బంగారు తెలంగాణ? 8 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరికైంది బంగారు తెలంగాణ? టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో అంట, ఇనండన్నా, टीआरएस पार्टी बैंक अकाउंट लो अंट 860 కోట్ల రూపాయలు ఉందట। ఆ డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట। ఈ 860 కోట్ల రూపాయలకు ప్రతి నెల వడ్డీ 3 కోట్లు వడ్డీయే 3 కోట్ల రూపాయలు వస్తదట। ఈ వడ్డీ 3 కోట్లు వచ్చి వచ్చి అదే 25 కోట్లు అయ్యిందట। ఎవరికి? టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ కు। టిఆర్ఎస్ పార్టీకే ఇంత డబ్బు ఉంటే ఇక టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎంత డబ్బు ఉండాలి? టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి ఎంత డబ్బు ఉండాలి? టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి కుటుంబానికి ఎంత డబ్బు ఉండాలి? లక్షల కోట్లు ఇప్పటికే మింగేశారు। ఎక్కడ పడితే అక్కడ వసూలు చేశారు, ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు, ఎక్కడ పడితే అక్కడ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, ఎక్కడ పడితే అక్కడ ఎన్ని లక్షల కోట్లు వీలైతే అన్ని లక్షలు। మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ భూ కబ్జాలు కూడా చేశారు। కేసీఆర్ గారు 400 కోట్ల రూపాయలు మీ డబ్బు ప్రజల డబ్బును ఏం చేశాడో తెలుసా? రెండో తేదీ కేసీఆర్ గారు దేశం అంతటా ఈయన పెద్ద పెద్ద ఫోటోలు మెయిన్ పేజీల్లో అన్ని పేపర్లలో ఈయన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు, అన్ని టీవీలలో ఈయన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు। ఎంత అయింది? 400 కోట్ల రూపాయలు। ఎవరి డబ్బు? ప్రజల డబ్బు। ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెట్టారు? ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెట్టాడు? ఎవడిచ్చాడు కేసీఆర్ కా హక్కు? పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు కదా, మరి ఎవరి అబ్బ సొమ్మని ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు? ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు? మేము తప్ప ఎవ్వరూ లేరు। గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది। ప్రశ్నించాల ప్రతిపక్షాలు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అదే కేసీఆర్ గారితో కుమ్మక్కయ్యాయి। కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రశ్నిస్తారని ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ సంకనెక్కారు, పశువుల్లాగా అమ్ముడుపోయారు, రాజకీయ వ్యభిచారం చేశారు। బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, మన బిడ్డలకు ఇచ్చారా? ఎన్ని వేలు ఇచ్చారు? కనీసం కేసీఆర్ గారి అవినీతి మీద మాకు ఆధారాలు ఉన్నాయని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆధారాలు బయట పెట్టకుండా అదే కేసీఆర్ గారిని కాపాడుకుంటూ వస్తున్నారు అంటే వీళ్ళ ప్రతిపక్షం।